హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శశి రాక్ స్టార్ ఫ్రెండ్స్ మీరు కామన్గా మీ ఫ్రెండ్ బర్త్డే అయితే మీరు వాళ్ళ పిక్స్ పెట్టి ఒక బర్త్డే సాంగ్ని పెట్టి వాళ్ళని విష్ చేస్తారు కదా అలా కాకుండా వాళ్ళ నేమ్తోనే ఒక సాంగ్ని క్రియేట్ చేసి వాళ్ళని విష్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్ సపోజ్ ఇప్పుడు మీ ఫ్రెండ్ పేరు ఆనంద్ అనుకోండి ఆ నేమ్తో ఒక సాంగ్ని మనం క్రియేట్ చేయొచ్చు అది ఎలాగంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ మనం క్రోమ్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనం సర్చ్లోకి వెళ్ళి వన్ హ్యాపీ బర్త్డే అని సర్చ్ చేసుకోవాలి ఓకే సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హ్యాపీ బర్త్డే సాంగ్ అని కనబడుతుంది కదా నేను మార్క్ చేసి చూపిస్తున్నాను దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ ఇప్పుడు మనకి ఇక్కడ ఫైండ్ యువర్ నేమ్ అని కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ మీరు ఎవరికి విష్ చే విష్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ని ఇక్కడ సెర్చ్ చేయాలి ఓకే ఇప్పుడు నేను మా తమ్ముడు నేమ్తో మీకు చూపిస్తాను ఓకే తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ ఆప్ సెర్చ్ బటన్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్ నేమ్ ఇక్కడ చాలా నేమ్స్ ఉంటాయి దాంట్లో కరెక్ట్ నేమ్ని మీరు ఇప్పుడు ఏ ఏ నేమ్ని సెర్చ్ చేశారో దాన్ని చూస్ చేసుకోవాలి ఓకే మనకి ఇక్కడ ఎల్లో కలర్లో కనబడుతుంది కదా మీరు ఏ నేమ్ అన్నా కావచ్చు మీకు అది ఎల్లో కలర్లోనే కనబడుతుంది మీరు సెర్చ్ చేసింది ఇప్పుడు దాన్ని క్లిక్ చేసుకోవాలి ఓకే సెర్చ్ చేస్తే మళ్ళీ మీకు ఇలాగే వస్తుంది తర్వాత మనకి ఇక్కడ ప్లే బర్త్డే సాంగ్ అని ఉంది కదా ప్లే బర్త్డే సాంగ్ అని దాన్ని క్లిక్ చేసుకోవాలి ఓకే ఇది సాంగ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఆ నేమ్తో ఎలా వస్తుందో సాంగ్ అని ఇప్పుడు ఈ సాంగ్ మన ఈ సాంగ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసుకోవాలి ఓకే మళ్ళీ ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది డౌన్లోడ్ క్లిక్ చేసుకోవాలి ఓకే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ అయిపోయింది డౌన్లోడ్ ఎందుకంటే నేను ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను దీన్ని ఓకే ఇప్పుడు మనం వా మీ ఫ్రెండ్ ఆ ఫో మీ ఫ్రెండ్ ఫోటోస్తో ఆ సాంగ్ని వీడియో కింద క్రియేట్ చే అది ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఓకే దానికోసం మీరు ఫస్ట్ ఇన్షా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షా స్టోర్లోకి వెళ్ళి ఇన్షాట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే అది ఆటోమేటిక్గా వస్తుంది ఇన్షార్ట్ ఇగండి ఫస్ట్ వచ్చేసింది ఓకే ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ నాకు అప్డేట్ అని ఇస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను ఓకే డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఇది ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అయితే ఇప్పుడు త ఇక్కడ వీడియో అనే ఆప్షన్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఇప్పుడు మీకు వీడియోస్ కావాలంటే వీడియోస్ ఫొటోస్ కావాలంటే ఫొటోస్ ఇప్పుడు మనకి ఫొటోస్ కావాలి కాబట్టి నేను మా తమ్ముడు ఫోటోని తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు మీరొక మీరు ఎన్ని అన్నీ ఒకేసారి తీసుకోవాలంటే అన్నీ ఒకేసారి ఫొటోస్ కావాలంటే మీరు ఇలా వాటి పాయింట్ క్లిక్ చేస్తే మీకు అన్ని ఫొటోస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఓకే నేను అన్ని ఫొటోస్ తీసుకుంటున్నాను నాకు ఏమేమి కావాలో ఓకే మ మనకి తర్వాత ఇక్కడ టిక్ ఆప్షన్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసుకోవాలి ఓకే చూడండి ఇక్కడ ఫొటోస్ అన్నీ వచ్చేసి ఇవ్వండి మీరు మళ్ళీ ఫొటోస్ని డిలీట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ మీరు వాటి ఫొటోస్ పైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుని మీకు ఇష్టం వచ్చింది డిలీట్ చేసుకోవచ్చు క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసుకుంటే డిలీట్ అయిపోతాయి ఓకే ఇప్పుడు మీరు దీనికి డిజైన్ అంటే ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ ఇలా వైట్ కలర్లో కనబడుతుంది కదా చిన్నది ఇక్కడ దాన్ని క్లిక్ చేసుకుంటే ఇవన్నీ మనకి ఇలా వస్తున్నాయి మీరు మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు ఇవి నన్ను మీకు చూపిస్తాను అది ఎలా ఉంటాయో ఇవ్వండి ఓకే అలా మూవ్ అవుతాయి ఇంకా పెట్టి చూపిస్తాను చూసారా ఇప్పుడు మీరు వీళ్ళని నీట్గా క్రాప్ చేసుకోవాలంటే మళ్ళీ మనకి ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ కనబడుతుంది మీరు ఏ ఫోటోనైతే క్రాప్ చేసుకోవాలో వాటి ఆ ఫోటో పైన క్లిక్ చేసి క్లిక్ చేసి క్రాప్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు క్రాప్ చేసుకోవచ్చు దాన్ని ఓకే నీట్గా క్రాప్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం మెయిన్ థింగ్ ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేయాలి ఇప్పుడు ఈ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ట్రాక్స్ ఎఫెక్ట్స్ రికార్డ్ అని కనబడుతుంది మీరు ఇక్కడ ట్రాక్స్ని క్లిక్ చేసుకోవాలి ఇగండి మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్లో మై మ్యూజిక్ అని కనబడుతుంది కదా పైన మై మ్యూజిక్ దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్లో ఉంది దాన్ని మీరు ఏ పేరుతో అయితే సెర్చ్ చేశారో ఆ పేరే ఉంటుంది ఫస్ట్లో ఇప్పుడు దాన్ని క్లిక్ చేసుకోవాలి మనం ఇదంటే సాంగ్ వచ్చేసింది ఇప్పుడు మనకి ఇక్కడ యూజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఫుల్లో పెట్టేద్దాం సౌండ్ ఎందుకంటే ఇది వీడియో కాదు ఫొటోస్ కాబట్టి ఫుల్ వాల్యూమ్ పెట్టుకోవచ్చు ఓకే చూడండి ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది వీటికి కూడా డిజైన్స్ డిజైన్స్ పెట్టి క్రాప్ చేద్దాం సేమ్ అలాగే అన్నిటికీ మీకు ఇష్టం వచ్చిన డిజైన్స్ పెట్టుకోవచ్చు ఓకే నేనైతే కొన్నిటికి పెట్టి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇప్పుడు మ్యూజిక్ ఫస్ట్ నుంచి వస్తుంది Happy, happy birthday. Happy birthday, Cartic. Happy birthday. Happy B day, Kartik. Happy, happy B. ఓకే ఇప్పుడు ఇలాగా మీరు మీకు ఇష్టం మీ ఫ్రెండ్స్ నేమ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్ నేమ్స్ కానీ ఏ నేమ్స్తో అన్నా మీరు ఇలా ఈజీగా సాంగ్ని క్రియేట్ చేసుకొని వీడియో క్రియేట్ చేయచ్చు ఓకే ఇలాంటివి ఇలా మీరు ఇలా క్రియేట్ చేసే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్